హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్వతి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ గుత్తింకాయ మసాలా కర్రీని తయారు చేసుకోబోతున్నాం ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా వంకాయలను ఇలా సెంటర్లో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పల్లీలు కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత నేను పావు టీ స్పూన్ ధనియాలు ఒక బిర్యానీ ఒక టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకొని కాసేపు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కాసేపు ఫ్రై అవనిచ్చాక ఆ పౌడర్లోకి యాడ్ చేసుకొని మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని దాంట్లో యాడ్ చేసుకుందాం నేను రెండు టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కాస్త ఉప్పు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకుని ఇలా పేస్ట్లా పట్టుకొని ఈ వంకాయలో స్టఫ్ చేసుకుందాం ఆ వంకాయలో ఆ కారం ఉప్పు అనేది బాగా పట్టేటట్టు స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ వంకాయలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే ఆ మసాలా అనేది పోకుండా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని రెండు పచ్చిమిర్చి ఇలా చీల్చి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న సైజ్ ఆనియన్ కాస్త ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పేస్ట్ని దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవనిచ్చి అదే బౌల్లో కొంచెం పేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కదా ఆ వాటర్ని కలిపి దాంట్లోకి యాడ్ చేసుకుందాం ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని ఒక కప్పు యాడ్ చేసుకున్నాను ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకొని స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత పైనుంచి గరం మసాలా పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తింకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి